విశాఖ వాసులకు మరొక గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి బిల్లు చట్టం రూపొందినా సరే అది కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో అధికారికంగా ఎటువంటి కార్యకలాపాలు అయితే కొనసాగట్లేదు మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి కానీ గతంలో అయితే విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి మెట్రో రైలు అతి త్వరలోనే పట్టాలెక్కాలి మొత్తం విశాఖ నగరం రూపురేఖలు మారిపోవాలి ఇదంతా మనకి రెండు వేల ఇరవైకి టార్గెట్ కంప్లీట్ అవ్వాలి విశాఖలో మెట్రో పరుగులు తీయాలి అని గతంలోనే ఒక డెడ్ లైన్ అయితే పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో ఈ విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు డిపిఆర్ కూడా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించడం అదంతా రెడీ చేయడం అంతా జరిగింది అయితే ఇప్పుడు తాజాగా కోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో నడు విచారణ జరుగుతున్న నేపథ్యంలో అది పెండింగ్లో పడింది అయితే కోవిడ్ కారణంగా డిపిఆర్ రూపకల్పన కూడా ఆలస్యమైంది త్వరలోనే దీనికి తుదురూపు ఇస్తాము అని చెప్పి అధికారులు కూడా చెప్పడం దీనికి సంబంధించి ఈ నేపథ్యంలో తాజాగా తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఒక ప్రకటన చేశారు విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ఏ ఏ మార్గాల్లో మెట్రో రైలు ఏర్పాటుకు అవకాశాలున్నా అనే దాని మీద అధికారులతో చర్చించారంట తాజాగా మొత్తం డెబ్బై ఐదు కిలోమీటర్ల మేర నిర్మించే కారిడార్లలో ప్రజలకు సౌకర్యవంతంగా స్టేషన్లు అలాగే నిర్వహణ సౌలభ్యం తదితర విషయాల్లో మరింత అధ్యయనం చేయాలి అని చెప్పి అధికారులకు సూచించారు అనేది మంత్రి చెబుతున్నమాట తుది అంచనాలకు వచ్చే ముందు అవసరం అనుకుంటే మరొకసారి క్షేత్ర స్థాయిలో పర్యటించాలి అని చెప్పి సూచించడం అత్యుత్తమ ప్రమాణాలతో విశాఖలో మెట్రో రైలు ఉండేలాగా ఒక ప్రణాళిక రూపొందించాలి అని చెప్పి మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అన్నీ అనుకున్నట్టు జరిగితే కనుక విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కబోతోంది అని చెబుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి ఎన్నికలకు వెళ్లే సమయానికి విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంట అదే జరిగితే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖకు మెట్రో ఒక మణిహారంగా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు అంటున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ మరి ఎప్పుడు ఈ మెట్రో రైలు పట్టాలెక్కుతోంది మళ్ళీ ఎన్నికలకు వెళ్లే సమయానికి జగన్మోహన్ రెడ్డి గారి కళ సాకారం అవుతుందా లేదా చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి